Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ ముగ్గురు ఎఫెక్ట్ ఒక్కరోజే హోరెత్తిన సోషల్ మీడియా. ఒకే రోజు ముగ్గురు ప్రముఖుల జీవితాల్లో ముఖ్యమైన రోజు. లక్షలాది మంది ఆనందించే ఇదే రోజు లక్షలాది మంది కన్నీరు పెట్టిన రోజు కావడం యాదృచ్ఛికమే. మహానాథ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2009 సెప్టెంబర్ 2న ముఖ్యమంత్రిగా ఆరంభించబోయే రచ్చమండ కార్యక్రమానికి బయలుదేరి హెలికాప్టర్ ప్రమాదంలో దివంగతులయ్యారు. రాజన్న ఇక లేడనే సమాచారంతో గుండెలు పగిలి తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది కన్నుమూశారు. ముఖ్యమంత్రి తనయుడిగా, నటుడిగా, రాజకీయ నేతగా, వ్యాపారవేత్తగా రాణించిన నందమూరి హరికృష్ణ 1956 సెప్టెంబర్ 2న జన్మించారు. ఓ రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడిన బహుముఖ ప్రతిభావంతుడైన హరికృష్ణ జయంతిని ఆయన అభిమానులు ఈ రోజు జరుపుకుంటున్నారు. చిరంజీవి తమ్ముడుగా సినీ రంగం ప్రవేశం చేసి పవర్ స్టార్ గా ఎదిగిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2 కావడంతో రాష్ట్రమంతా ఆయన అభిమానులు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆయన పాత సినిమాలను మళ్లీ థియేటర్లలో వేసుకుని సందడి చేస్తున్నారు. నటుడిగానే కాకుండా జనసేన అధ్యక్షుడిగా రాజకీయాల్లో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నేతలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సెప్టెంబర్ 2వ తేదీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు విషాద ఆనందాలను పంచిన రోజు. తెలుగు ప్రముఖులైన రాజన్న వర్ధంతి, హరికృష్ణ జయంతికి నివాళులు, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంబరాల సందేశాలతో ఈ రోజంతా సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.